హాయ్ ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు యేసు ఇచ్చు బహుమానము ఏందో మరి మనం చూద్దాం. జేమ్స్ ఫస్ట్ చాప్టర్ ఫిఫ్త్ వర్స్. ఆస్క్ మీ ఫర్ విజ్డమ్ అండ్ ఐ విల్ జనరస్లీ గివ్ ఇట్ టు యూ అని ఉంది. ఈ వాక్యం తెలుగు బైబుల్ ఎలా ఉందో ఒకసారి విందాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే మనం ప్రభు దగ్గర జ్ఞానము కొరకు మరి మనం అడగాలంటండి. మరి మనం బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి వారు అడిగారు. ఇప్పుడు మనం మోషేని చూసినట్లయితే ఆయన దేవుని యొక్క సన్నిధిని అడిగాడు. మరి మనం దావీదుని చూసినట్లయితే ఆయన తప్పు చేసినప్పుడు ప్రభువా మీ సన్నిధిని తీసేయకండి, మీ పరిశుద్ధాత్మని తీసేయకండి అని ఆయన అడిగాడు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తిని మనం చూడొచ్చు. యాకోబు అంటే జాకబ్ దేని కొరకు పోరాడంటే ఆయన దీవెనల కొరకు ఆయన ప్రభు దగ్గర అడిగాడు. మరి ప్రభు ఆయనను దీవించాడు. అలాగే మనం ఒక్కొక్క వ్యక్తిని కూడా మనం బైబిల్లో ఒక్కొక్కటి వారు అడిగారండి. మరి అడిగిన వారందరికీ కూడా ప్రభు సమృద్ధిగా వారికి ఇచ్చారు. అలాగే మనం బైబిల్ గ్రంథంలోనే చాలా తెలివి కలిగిన వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే సలమోను అని మనం ధైర్యంగా మనం చెప్పవచ్చు. ఆయనకున్న తెలివిని చూసి పెద్ద పెద్ద రాజులు రాణిలు వారే ఆశ్చర్యపోయారంట. అంతగా ప్రభు సాలమోనుకు జ్ఞానం ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ప్రభు అడుగుతున్న నీకేం కావాలి. వెంటనే సాలమోను ఏం చెప్తున్నాడంటే నాకు జ్ఞానము కావాలి అని ఆయన అడిగాడంది. మరి ఆయన లోకంలోనే ఎవరి దగ్గర లేని అంతగా ఆస్తి ఆయన దగ్గర ఉండే అని ఈ కాలంలో కూడా ప్రజలు చెప్తూ ఉంటారు. One of the most richest person ever lived on earth was Solomon. Ante ee lokamlone evvar daggara leninantaga bangaramo vendi anta kuda Solomon daggara unde antandi. Enduku telusa? Ayana daggara unna telivi vere evvar daggara kuda ledandi. Ayana prabhu daggara adigadu, prabhu variki icchadu. Oka sari oka dampatulu maa daggara mari prarthana koraku vacharu. Deni koraku vacharante maaku appu baadalu chaala unnayandi, మేము ఈ అప్పు బాధల నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నాము అని వారు తెలియచేశారు. అప్పుడు నేను వారి దగ్గర అడిగింది ఏంటంటే మరి ఈ అప్పు బాధల నుంచి మీరు బయటికి రావడానికి ఏ ప్రయత్నాలు మీరు తీశారు అని చెప్పిన వెంటనే వారు ఒకలాగా నన్ను చూశారు, ఇలా డిఫరెంట్గా చూశారు. చూసి వారు ఏం అడిగారంటే లేదండి మేము ప్రార్థిస్తున్నాం, మరి ఏం చేయాలో మాకు తెలియట్లేదు అని వారు చెప్పారు. అప్పుడు నేను వారి దగ్గర చెప్పింది ఒకటే ఒకటి, ప్రభు దగ్గర జ్ఞానం అడగండి, ఈ అప్పు బాధ నుంచి ఎలా బయటికి రావాలి, ఈ బిజినెస్ అప్పు నుంచి ఎలా బయటికి రావాలి అని ప్రభు దగ్గర మీరు అడగటం ప్రారంభించండి. ప్రభు మీకు ఐడియాలు ఇస్తాడు, మరి ఏం చేయాలో బోధిస్తాడు, లేకుంటే పరిశుద్ధాత్ముని ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పిన వెంటనే వారు అలాగే వారు ప్రార్థించడం వారు ప్రారంభించారు. మరి ఒక సంవత్సరం తర్వాత వారు వచ్చి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అండి, ప్రభు మాకు ఒక మార్గాన్ని తెరిచాడు, మరి అది మేము ఎప్పుడు చేయటం ప్రారంభించామో అప్పుడు మేము దీవెన మా జీవితంలో చూడటం ప్రారంభించాము, మరి ఆపు బాధలన్నింటిలో నుండి కూడా బయటికి రావడానికి ప్రభు సహాయం చేశాడు అనే సాక్ష్యం వారు చెప్పారు. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అని ఉందండి. అంటే ప్రభులో మనం భయం కలిగినప్పుడే మనకు ప్రభు జ్ఞానాన్ని ఇస్తాడు అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది కదండి. సో ఈరోజు మీరు ఏదైనా బాధలో మీ కుటుంబంలో ఏదైనా శ్రమలో మీరు వెళ్తున్నట్లయితే లేకుంటే ఏదైనా బాధలో మీరు వెళ్తున్నట్లయితే ప్రభు దగ్గర మీరు ఏం అడగాలంటే ప్రభువా నాకు విజ్డమ్ ఇవ్వండి, నాకు జ్ఞానం ఇవ్వండి. చాలామంది డిప్రెషన్లో పోయి వారు బయటికి ఎలా రావాలో వాళ్ళకి తెలియదండి. అలాంటి వాళ్ళు మనం ఏం అడగాలంటే ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి, నేను ఈ డిప్రెషన్ నుంచి నేను బయటికి రావాలని ఆశపడుతున్నాను అని మనం ఎప్పుడు ప్రభు దగ్గర మనం అడగటం మనం ప్రారంభిస్తామో ప్రభు దానికి కావలసిన జ్ఞానము దానికి కావలసిన తెలివి అన్నిటినీ కూడా మనకిచ్చి ఆయన మనల్ని బయటికి నడిపించే ఒక మంచి ప్రభువుగా ఆయన ఉన్నాడు అని ఈరోజు మనం నేర్చుకోగలుగుతున్నాం. సో జనరస్గా ఇస్తాడంటే ఆలోచించకుండా మనకి ఇస్తాడంట. ఈరోజు మనం అడుగుదాం, మరి చాలా తెలివి కలిగి మనము నడిచే ఒక వ్యక్తిగా మనం మారుదాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన నేను మీ కొరకు చేస్తాను. ప్రభువా ఈరోజు మీరు జ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తి అని, తెలివి ఇచ్చే వ్యక్తి అని, మరి మీరు దాన్ని సమృద్ధిగా మీరు ఇవ్వగలుగుతారు అని ఈరోజు మేము నేర్చుకున్నాము. మరి మీరు సలమోనుకు
ఆయన జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చారు. అలాగే ఎవరెవరు బైబిల్ గ్రంథంలో ఏమేమి అడిగారో అలాగే మీరు వారికి అనుగ్రహించారు కనుక ప్రభువా, ఈరోజు మేము జ్ఞానాన్ని మేము అడుగుతున్నాం. ఈ జ్ఞానం ద్వారా మేము అన్ని బాధల నుండి మేము బయటికి రాగలుగుతాం కనుక మాకు కావలసిన ఈ జ్ఞానము మాకు అనుగ్రహించండి, తెలివిని మాకు అనుగ్రహించండి. మరి మేము అన్ని బాధల నుండి మేము బయటికి వచ్చి ఒక సాక్షిగా ఉండే కృపను మీరు మాకు ఇవ్వమని యేసు నామములో మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బాయ్, గాడ్ బ్లెస్ యు. ఈ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబోవో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.